సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్లో సిఐటియు అధ్యక్షులు గోవిందరా లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ ఆధ్వర్యంలో సిఐటియు 51వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీడీసీగార్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు దాసరి రూపా చేతుల మీదుగా సిఐటియు జెండా ఆవిష్కరించారు. అనంతరం వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల శాంతి ప్రకాష్ శుక్లా జాన్సీ శుక్లా గారి సౌజన్యంతో అందించిన రాగి జావను తెలంగాణ సిఐటియు ఆధ్వర్యంలో నెహ్రూ నగర్లో పంపిణీ చేశారు. సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ మాట్లాడుతూ సిఐటియు కార్మిక సంఘం ఆవిర్భవించి 50 సంవత్సరాలు ముగించుకుని 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అసంఘటిత కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న క్రమంలో లాక్డౌన్ వలన ప్రజలు కుటుంబాలు గడవక అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కేరళ తరహాలో ప్రతి కుటుంబానికి 7,500 రూపాయల 16 రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు గోవిందుల లక్ష్మణ్, సూరం పద్మ, సామల కవిత, బెజగం సురేష్ శ్రీరాములు, కవిత తదితరులు పాల్గొన్నారు. నిలబడ్డ అనేటువంటిది ఇవి చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ ప్రాంతం లోపల జెండా ఆవిష్కరించి వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల వారి సౌజన్యంతో వారికి సంబంధించినటువంటి అధ్యక్షులు శాంతి ప్రకాష్ శుక్లా గారు, అదేవిధంగా జాన్సీ శుక్లా గారు వారు ఇచ్చినటువంటి రాగి జావను సిఐటియు ఆధ్వర్యం లోపల ఈరోజు నెహ్రూ నగర్ ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పక్షాన, అదేవిధంగా నెహ్రూ నగర్ ప్రాంత ప్రజల పక్షాన, అదేవిధంగా తెలంగాణ బీడిఎన్ సిగార్ సిగార్ వర్కర్స్ యూనియన్ పక్షాన వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.